సీదళ్ళలో పరిగిల రెండు దగ్గరలో ఇద్దరు మాట్లాడారు నాయకులు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు ఆడో లేవు, ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్. నా రోజు పొల్లు పొల్లు తిట్టిండు ఇద్దరు, తిట్టడండి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగిపోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం. తిని భోజనం ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం. పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో వేపినా చూడు ముచ్చట అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి నుండి వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయన కూడా ఇరికిచ్చాడు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి వెళ్ళిపెడుతుంది ఈయన. ఏ నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందే ఈయన వెళ్ళి ఇద్దరు నామగడ్డి వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచివాడిని అంటే నేను మంచివాడిని, నేను పిచ్చోళ్ళ లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా నేను. చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చెవెల్ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది, ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను చెప్తుంది అక్క. నాకు చెప్తే పాటలకి వెళ్ళవన్నా పోనిస్తానా, ఎట్లా పోనిస్తాను నేను. ఇంకొక మాట మాత్రం, మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు, ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018 ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి, 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి వేయండి. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు, ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు, నీతోనే నీడలాగా తిరిగి నీతోనే 24 గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు, కానీ అధికారం పోంగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం.